తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు రావులపాలెం మధ్య గౌతమి గోదావరి నదిపై నిర్మించిన ఈ వంతెనకు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు శాపంగా మారాయి. దశాబ్దాల చరిత్ర కలిగి రవాణా వ్యవస్థకు కొండంతా అండగా నిలిచింది. విశిష్ట సేవలు అందించిన ఈ వంతెన డిజైన్ను అధికారులు ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తున్నారు. ఈ వంతెనకు 55 ఏళ్ల చరిత్ర ఉంది. పడవలపై గోదావరి దాటడం కష్టంగా ఉందని కళా వెంకట్రావు ప్లానింగ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. 1956 మార్చిలో అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. 11 ఏళ్లకు ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో 1967 అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ వంతెనను ప్రారంభించారు. చెన్నై కోల్కతా మధ్య 5వ నెంబర్ జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు ఈ వంతెన విశిష్ట సేవలు అందించింది. గోదావరి నదిపై రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు వంతెన 1971లో ప్రారంభించారు. అంతకు 4 ఏళ్ల ముందు నుంచే ఈ గౌతమి వంతెన సేవలు అందించడం మొదలుపెట్టింది. అప్పుడు గోడ బరువు అని ఇప్పుడు కడుతున్నారు. 48 స్తంభాలతో 2432 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనకు అధికారులు మరమ్మతుల పేరుతో డిజైన్ను ఇష్టం వచ్చినట్లు మార్చారు. ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న కాంక్రీట్ గోడ బరువు అధికమవడంతో ప్రమాదం పొంచి ఉందని ఓ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ గోడలు తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో 1996లో 42 లక్షలు జాతీయ రహదారులు రోడ్లు భవనాల శాఖ మంజూరు చేసింది. ఈ నిర్ణయం తప్పని అప్పట్లో కొందరు అధికారులు వ్యతిరేకించారు. మీడియాలో వ్యతిరేక కథనాలు కూడా వచ్చాయి. పక్కనే ఉన్న సిద్ధాంతం వంతెనకు ఈ వంతెనకు కాంక్రీట్ వాల్స్ ఉండగా ఈ ఒక్క వంతెనకు మాత్రమే ఎందుకు తొలగించారో అర్థం కాలేదు. ఎంతమంది వ్యతిరేకించినా లెక్క చేయకుండా పటిష్టమైన కాంక్రీట్ గోడలు తొలగించి ఆ స్థానంలో ఇనుప చట్రాలు ఏర్పాటు చేశారు. 2350 టన్నుల ఇనుముతో 2016 చట్రాలు అమర్చారు. ఇనుప చట్రాలతో అన్ని ప్రమాదాలే, ఇవి భద్రత కాదని ముందు నుంచి చెప్పినట్లుగానే ఆటో ఢీ కొన్న ఆ చట్రాలు ఊడి గోదాట్లో పడేవి. అనేక ప్రమాదాలకు ఈ ఇనుప చట్రాలు కారణమయ్యాయి. 2000 సంవత్సరంలో ఈ రహదారి 4 లైన్లు జాతీయ రహదారిగా మార్చారు. దీంతో ఈ వంతెన ప్రక్కన మరో పటిష్టమైన వంతెనను నిర్మించారు. ఒకటి వెళ్లడానికి మరొకటి రావడానికి వినియోగిస్తున్నందున పాత వంతెనకు కొంత భారం తగ్గింది. అయినప్పటికీ ఈ పాత వంతెన తరచూ మరమ్మతులకు వస్తుండటంతో ఓ ప్రైవేట్ సంస్థ సర్వే నివేదిక ఆధారంగా డిజైన్ మార్పు చేశారు. వంతెన గడ్డర్ల మరమ్మతులు, బేరింగ్ కోట్ మార్చడంతో పాటు ప్రమాదకరమైన ఇనుప చట్రాలను తొలగించి మళ్లీ కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. గత 4 నెలలుగా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. 2 నెలల నుంచి ఈ వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేసి పనులు చేస్తున్నారు. ఈ నెలాఖరుకి పనులు పూర్తవుతాయని ముందు చెప్పినప్పటికీ జూన్ నెల వరకు పూర్తయ్యే పరిస్థితి కనబడటలేదా? మరమ్మతులు తర్వాత ఈ వంతెన కష్టాలు తీరుతాయని ఆశిద్దాం.